हाई व्यूवर्स वेलकम टू टेक न्यूज तेलुगु वीडियो में चुनलान एसी रिमोट मोबाइल द्वारा एला ऑपरेट चेसुको चेप्तानु दीन मुंदुगा मीरु डिस्क्रिप्शन इच्चिन लिंक द्वारा ऐप ने डाउनलोड चेसुकोनि इंस्टॉल चेसुकोंडि ई ऐप मी मोबाइल लो वर्क अवालंटे मी मोबाइल इंटरनल ऐआर सेंसर उंडालि लेदंटे मीरु एक्सटर्नल ऐआर सेंसर यूज चेसि कूडा ई ऐप अनेदि मीरु यूज चेयोच्चु सो मीरु ऐप ने डाउनलोड चेसुकोनि इंस्टॉल चेसाक दानि गनि ओपन चेसारंटे మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయమని వస్తుంది. దాన్ని ఓకే చేయండి. దాన్ని ఓకే చేస్తే మీకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది. యాప్ అనేది అప్డేట్ అయ్యాక మీకు ఏసీ రిమోట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది చున్లాన్ ఏసీ రిమోట్ అనేది డిస్ప్లే అయింది. ఆ రిమోట్ని మనం టచ్ చేసామంటే ఆ రిమోట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనకి డౌన్లోడ్ అయ్యాక మీరు మీ మొబైల్ని ఏసీకి దగ్గరగా పెట్టి పవర్ ఆన్ బటన్ టచ్ చేసి చూడండి. ఆన్ ఆఫ్ బటన్ టచ్ చేశారంటే మీకు ఏసీ ఆన్ అవుతుంది. ఒకవేళ ఏసీ ఆన్ అయితే మీరు మోడ్ చేంజ్ చేయడం కానీ, అలాగే టెంపరేచర్ పెంచుకోవడం తగ్గించుకోవడం కానీ, అలాగే ఫ్యాన్ స్పీడ్ రెగ్యులేట్ చేసుకోవడం కానీ ఈ ఫీచర్స్ అనేవి వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. సో ఫీచర్స్ అనేవి వర్క్ అయ్యాయంటే మిగతా ఫీచర్స్లో కూడా చూద్దాము. పైన మీరు బర్గర్ బటన్ సింబల్ టచ్ చేశారంటే మీకు యాడ్ రిమోట్స్ టు మై ఫేవరెట్స్ అనే ఆప్షన్ ఉంది. మీ రిమోట్ మీ ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు. నేను బెడ్రూమ్ 2 అని చెప్పి సేవ్ చేసుకున్నాను. మై రిమోట్స్లో మీకు బెడ్రూమ్ 2 అనేది క్రియేట్ అయింది, చూసారు కదా. అలాగే మీరు బటన్ టచ్ చేస్తే వైబ్రేట్ అవ్వాలి లేదా ఆప్షన్ ఇక్కడ ఇచ్చినాడు. దాన్ని ఆఫ్ చేసుకుంటే వైబ్రేట్ కాదు. అలాగే ఎక్స్టర్నల్ అయ్యర్ చేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎక్స్టర్నల్ అయ్యర్ అనేది యాక్టివేట్ అవుతుంది. నాది ఇంటర్నల్ అయ్యర్ కాబట్టి యాక్టివేట్ కాదు. అలాగే రిమోట్ వర్క్ కాకపోతే మీరు ఇక్కడ వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ రిపోర్ట్ చేస్తే మీకు ఫర్దర్గా వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేస్తారు. ఈ చిన్న యాప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ కానీ మీకు ఏమైనా ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేశారంటే మేము వాటికి మేము రిప్లైస్ అనేది రియాక్ట్ అవుతాము. ఇది చలన్ ఏసీ రిమోట్ యాప్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఈ ఛానల్ టెక్నిక్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డైలీ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మరిన్ని రిమోట్ యాప్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే కింద మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.